హలో మూవీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి నేను ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయాల్లో ఇరవై మూడు రోజుల పాటు మృత్యుతో పోరాటం చేసి కన్ను ఇది నందమూరి కుటుంబ సభ్యులకు అలాగే ఇటు అభిమానులకు ఎంతో బాధాకర విషయం సినీ రాజకీయ ప్రముఖులు తారక రత్నకు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం అయితే బయటకు వచ్చింది అదేంటంటే రత్నకు జూనియర్ ఎన్టీఆర్ ఆర్థిక సాయం చేశారంట ఇక మరి అదేంటో చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ తారక రత్న ఇద్దరు నందమూరి హీరోలే దాదాపు ఒకేసారి కెరీర్ను స్టార్ట్ చేశారు అయితే ఒకనొక సమయంలో వీరిద్దరి మధ్య పోటీ నడిచిందనే వార్తలు కూడా చాలా బలంగా వినిపించాయి అయితే ఈ రూమర్స్ను రత్న కొన్ని ఇంటర్వ్యూస్లో ఖండించారు ఎన్టీఆర్ కంటే తారక రత్న పెద్దవాడు అలాగే తారక రత్న హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయానికి జూనియర్ ఎంట్రీ ఇవ్వడమే కాదు ఆది సినిమాతో స్టార్ హీరో ఇమేజిన్ సంపాదించారు ఇదే విషయాన్ని తారక రత్న ఇంటర్వ్యూస్లో చెప్పి తనకు జూనియర్ ఎన్టీఆర్తో పోటీ ఎప్పుడూ లేదని క్లియర్ కట్గా చెప్పేశారు అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ లేకుండా ఉండుంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తమ్ముడు నాకు అండగా నిలిచారని ఆయన చెప్పారు తారకరత్న ఊరికే ఆ మాట చెప్పలేదని స్నేహితులు అంటున్నారు అలీక్య రెడ్డిని తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు పెద్దలు వద్దన్న వినకుండా పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కొన్నాళ్ళు తారకరత్నతో మాట్లాడలేదు ఆ సమయంలో ఆయనకు డబ్బు పరమైన సమస్య అయితే చాలా వచ్చిందట అలాంటి సిచ్యువేషన్ తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ రత్నకు నాలుగు లక్షల రూపాయలు పంపించారట ఈ విషయాన్ని తారక రత్న ఎక్కడా నేరుగా చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా ఇంటర్వ్యూల్లో ఆ విషయాన్ని అయితే చెప్పుకొచ్చారట రాజకీయాల్లో యాక్టివ్గా మారాలనుకున్న తారకరత్న ఆ దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే ఆయన యువగలం పాదయాత్రలో నారా లోకేష్ కోసం దగ్గరుండి సన్నాహాలు కూడా చేశారు అయితే అదే రోజున తీవ్ర అస్వస్థతకు గురై తరలి రాని లోకాలకు వెళ్ళిపోయారు తారకరత్న మీలో ఎంతమంది తారకరత్న సినిమా ఒకటైనా చూశారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి